భయానక వాతావరణాన్ని సృష్టించి అసలు ఈ రాజకీయాలు మనకొద్దు అనుకునే విధంగా అందర్ని తయారు చేసి ఎన్నికల నాటికి నాయకులు బయట లేకుండా ఇంకా అగ్రెసివ్ గా పని చేస్తున్న నాయకులు ఎవరైనా ఉంటే అసలు లోకంలోనే లేకుండా వాళ్ళకి మద్దతు జనానికి ఓట్లు లేకుండా నాయకులేమో బయట లేకుండా మరీ ఇబ్బంది అనుకున్న వాళ్ళని ఈ లోకంలో లేకుండా వాళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళ ఓట్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే 175 నియోజకవర్గాల్లో ఆయన మళ్ళీ అధికారంలోకి వద్దామని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన వెంటనే జరిగిన మొట్టమొదటి మార్పు ఏంటంటే అమరావతి నుంచి అమెరికా దాకా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అమరావతిని ఆంధ్రప్రదేశ్ని ప్రేమించే వాళ్ళందరూ రాజకీయాలకు అతీతంగా బయటకు వచ్చారు. మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరగకపోతే మీలో సగం మంది పోలింగ్ రోజు రెస్ట్ తీసుకునేవాళ్ళు. మీలో మెజారిటీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసే వాళ్ళు ఊళ్ళల్లో తిరుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసే వాళ్ళు హైదరాబాద్ లో, బెంగళూరులో, చెన్నైలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో ఉద్యోగాలు వేసుకుంటున్నారు. నేను ఒక సంవత్సరం క్రితం ఒక ఆర్టికల్ రాశా, మానవత్వం లేని చంద్రబాబు అని, మానవత్వం లేని చంద్రబాబు అని ఒక ఆర్టికల్ రాశా. ఆర్టికల్ సారాంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు, వందల ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాడు. ఎప్పుడైతే వందల ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చిందో వాళ్ళతో పాటు శ్రీ చైతన్య నారాయణ వచ్చారు. ఎప్పుడైతే అసలు ఆంధ్రప్రదేశ్ లో పిల్లలకి విలన్స్ అంటే ఎవరు, వీళ్ళిద్దరే కదా శ్రీ చైతన్య నారాయణ. అరే ఇక ఆరో తరగతికి వచ్చిన దగ్గర నుంచి ఐఐటి, ఐఐటి ఇక ఇంటర్మీడియట్ అయిపోగానే బీటెక్, బీటెక్ అయిపోగానే క్యాంపస్ ప్లేస్మెంట్, క్యాంపస్ ప్లేస్మెంట్ రాకపోతే అమీర్పేట వచ్చి ఏదో ఒక కోర్సు నేర్చుకొని మళ్ళీ ఉద్యోగాలు. దాంతో ఏమైంది, తల్లిదండ్రుల దగ్గర లేకుండా పిల్లలు హైదరాబాద్ వెళ్ళిపోయారు, బెంగళూరు వెళ్ళిపోయారు, చెన్నై వెళ్ళిపోయారు, అమెరికా వెళ్ళిపోయారు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. అరే ఇంటి దగ్గర ఎవరు లేడు, అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు, తల్లిదండ్రులకి డబ్బులు పంపిస్తున్నారు, వాళ్ళు మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, కాస్త కూస్త పొలం కట్టుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, గౌరవంగా బతుకుతున్నారు, మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటున్నారు, రోజు వీడియో కాల్లో పిల్లలతో మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, తల్లిదండ్రుల్లో పిల్లల్ని విడగొట్టాడు, తల్లిదండ్రుల్ని పిల్లల్ని విడగొట్టాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, పెట్టుబడులు లేవు, అమెరికా లేదు, ఏమీ లేదు. ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో ఉంటున్నారు, రోజు తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుంటున్నారు, పిల్లలు తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడుకి మానవత్వం లేదు అని తల్లిదండ్రుల్ని పిల్లల్ని విడదీశారు కదండి, అవునా కాదా చెప్పండి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు మంచి విధానాలు అమలు చేసిన వాళ్ళు ఉన్నారు, సమాజంలో మార్పుకి దోహదం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆర్థిక అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒకే ఒక ముఖ్యమంత్రి